లగడపాటి సర్వే బండారం బయట పెట్టిన కేటీఆర్ పుట్టలో వేలెడితే కుట్టనా? ఇది అందరికీ తెలుసు కదా. హైదరాబాద్ వదిలి పారిపోయినోడివి, మళ్లీ తెలంగాణకు వచ్చి ఖబర్దార్ అంటూ మాకే సవాళ్లు విసురుతున్నావు కదా. మేము ఏపీలో వేలు పెట్టి కెలుకుతాం ఖబర్దార్ అంటూ చంద్రబాబుపై కేసీఆర్ ఫుల్ గా ఫైర్ అయ్యాడనేది తెలుసు కదా. అలాంటి కేటీఆర్ తాజాగా లగడపాటి అండ్ ఆంధ్రజ్యోతి ప్లస్ చంద్రబాబు బాబతో ఆపరేషన్ పీపుల్స్ మూడ్ పట్ల స్పందించకుండా ఉంటాడా? ఈ ఆపరేషన్ పీపుల్స్ మూడ్ ఏమిటో, ఆ వ్యూహం ఏమిటో ఇప్పటికే అమరావతి మీడియా బయట పెట్టింది. 56,000 కోట్ల బ్యాంకు రుణాలను తీసుకుని తీర్చకుండా ఈ సర్వేలతో లగడపాటి పొద్దు గడపడం ఏమిటి? ఎన్ని శాంపిళ్లు, ఏ ప్రాతిపదిక, ఎప్పుడు చేశారు వంటి వివరాలేమీ లేకుండా లగడపాటి ఓ సర్వేను పదే పదే ఎల్లో ప్రసార సాధనాల ద్వారా మాత్రమే తెలంగాణ ప్రజలపై ఎందుకు రుద్దుతున్నాడు? అది పోలింగ్ ముగిశాక చెబుతాను అన్న పెద్ద మనిషి ఇప్పుడే ఎందుకు ఇంత ఆగం చేస్తున్నాడు? గతంలో శివాజీ పేరిట గరుడ కుట్రలను ప్రచారంలోకి తెచ్చిన రీతిలోనే ఇప్పుడు ఏబిఎం ద్వారా ఈ కొత్త నాటకాలకు ఎందుకు తెరతీశారు? సరే, ఆ చర్చను వదిలేస్తే కేటీఆర్ ఈ లగడపాటి సర్వే నాటకంతో చిర్రెత్తి ఓ కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. తనదని తరహాలో ఓ ట్వీట్ చేశాడు. ఇదే లగడపాటి నాకేదో సర్వే విషయాలు చెప్తే దాన్ని నేను స్వీకరించలేదు, ఆమోదించలేదు. ఇక ఇప్పుడు చంద్రబాబు ఒత్తిడి మేరకు ఏవేవో అంకెలు వండి తన సర్వే పేరట వడ్డిస్తున్నాడు అనేది ఆ ట్వీట్ సారాంశం. గతంలో ఇదే లగడపాటి తనకు ఏ మెసేజ్లు పెట్టాడో, తను ఎలా రియాక్ట్ అయ్యాడో కూడా ఓ స్క్రీన్ షాట్ యాడ్ చేశాడు. అది కూడా చూడండి. తప్పనిసరి పరిస్థితుల్లోనే దీన్ని ప్రజలతో షేర్ చేసుకోవాల్సి వస్తున్నదంటూ కేటీఆర్ చెప్తున్నాడు. 65 నుంచి 70 వరకు టీఆర్ఎస్ కు వస్తాయని తనే స్వయంగా నాకు మెసేజ్ పెట్టిన లగడపాటి ఇప్పుడు కాంగ్రెస్ గెలవబోతున్నదంటూ ఎలా చెప్తున్నాడు? దీని వెనుక నేపథ్యం ఏమిటి అనేది కేటీఆర్ ప్రశ్న. అంటే ఉద్దేశపూర్వకంగానే లగడపాటి చంద్రబాబు కోసం వండిన అంకెలు ఇవి అనేది తన ట్వీట్ సారాంశం. నిజానికి లగడపాటికి ఇప్పుడు చంద్రబాబు దగ్గర కొన్ని పనులున్నాయి. వాటి కోసం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏబిఎం రాధాకృష్ణ డైరెక్షన్ లో లగడపాటి పోషిస్తున్న ఏకపాత్రాభినయం అన్నమాట ఇదంతా. అయితే తెలంగాణలోని కొన్ని ఇంట్రెస్టుల కోసం ఇదే లగడపాటి ఓ కామన్ ఫ్రెండ్ ఇంట్లో కేటీఆర్ ను కలిశాడని, అంటే అప్పుడు కేటీఆర్ లైక్ తీసుకున్నాడు కాబట్టే లగడపాటి ఇలా ఓ వింత పద్ధతిలో కక్ష తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడా? ఇక్కడే ఓ మాట, రాధాకృష్ణ ఏమంటున్నాడు? 2 నెలల క్రితం కేసీఆర్ మంచి కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాడు, కానీ ఇప్పుడు అంతా తారుమారైపోయింది. దానికి సాక్ష్యం ది గ్రేట్ లగడపాటి సర్వే వివరాలే అంటున్నాడు. కానీ కేటీఆర్ షేర్ చేసుకున్న స్క్రీన్ షాట్ చూడండి. నవంబర్ 20 లగడపాటి నా సర్వే ప్రకారం మీకు 65 నుంచి 70 సీట్లు వస్తాయి అన్నాడు. అంటే ఈ 10 రోజుల్లోనే కేసీఆర్ తెలంగాణ రాజకీయ తెరపై అంత భ్రష్టు పట్టిపోయాడా? ఇదేనా లగడపాటి రాధాకృష్ణ చంద్రబాబు బ్యాచ్ తెలంగాణ ప్రజలకు ఎక్కించి తెలుసుకున్న విషయం? ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో తెలంగాణ ప్రజలకు తెలుసు కదా. కూటమి గెలుస్తుందా, కేసీఆర్ గెలుస్తాడా వదిలేయండి, మధ్యలో వీళ్ళ ఈ నాటకాలు దేనికి అనేది ప్రశ్న. అయితే ఇప్పుడు మరో విషయం బయటకు వస్తుంది. లగడపాటి కేటీఆర్ మధ్య సంవాదం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. మరో కోణం ఏమిటంటే లగడపాటి కేవలం చంద్రబాబు కోసమే కాకుండా బెట్టింగ్ రాయుల ప్రయోజనం కోసం ఇలా సర్వే లెక్కలు వండు వారుస్తున్నాడు అనే సంకేతాలు వస్తున్నాయి. తను ఏదైనా చేయగలడు కదా, పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టిన క్యారెక్టర్ కు ఇవి ఓ లెక్క. ఏపీలో తెలంగాణలో 1,000 కోట్ల బెట్టింగ్లు తెలంగాణ ఫలితాలపై సాగుతున్నాయి, వాటిని క్యాష్ చేసుకునే ప్రయత్నాన్ని లగడపాటి చేస్తున్నాడనేది ఓ అభిప్రాయం. సరే, అది ఎలా ఉన్నా అసలు లగడపాటి చెప్పినంత నిజమయ్యే ఛాన్స్ ఉందా? చూద్దాం ఏం జరుగుతుందో.